తండ్రి నీకు వందనాలు. నిజమ నామల స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క 10 గంటల కాల సమయంలో ప్రభు నీకు చిన్న గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా నేనైతే ఉట్టువాడిని, ఏ జ్ఞానం లేనంటూ వాడిని నాయన, అవివేకుడు జ్ఞానం నాకు ఇవ్వండి. ఇదిగో ఈ దినము నాయన లైవ్ లో వాక్యం చెప్పడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నిదాసులు అజిత్ బాబు నాయన తండ్రి లైవ్ లో నాయన తండ్రి, ఇదిగో తండ్రి ఆయన లింక్ కలిపి ఉన్నారు తండ్రి. ఇదిగో నేను మాట్లాడిన వాడిని ఉట్టువాడిని నేను కాదయ్యా, నువ్వు నా నోటుకు నోరుగా కోరుకుని మీరు మాట్లాడి నీ ఆత్మజ్ఞానం నాలో ఉంచండి, నీ అభిషేకం నాలో ఉంచండి, నీ పరిశుద్ధాత్మగ్ని నాలో రగిలించండి ప్రభు. నాలుగు పెదవులను హృదయాన్ని కాల్చి శుద్ధీకరించి నీ సాక్షిగా నన్ను వాడుకుంటావాడి ప్రభా. ఇదిగో మాటలు నిలబడ్డాను కానీ కూర్చోడాను కానీ మాట్లాడాను కానీ నేను అర్హును కాదు ప్రభా. మీ ఆత్మ నాలో ఉంచి నాలో ఉండి మీరు మాట్లాడతారు, మీ నామానికి మేము కలిగించుకుంటారని యేసు క్రీస్తు నామడుతున్నాం తండ్రి. ఆమేన్. రెండో సమయలు 24:25 తినడం బైబిల్. రెండో సమయాలు రెండో సమయాలు 24:25 అయ్యారు చెప్పండి చెప్పండి. అదే తీసారా? తీస్తున్నాను, కనెక్ట్ అయ్యి ఉంది, పర్లేదు చెప్పండి. అదే రెండో సమయాలు 24:25 అలాగే అధ్యాయులు చెప్పాలి, ఇంకా వాక్యాలు కూడా అట్నే. లేదు మీరు వాక్యం చెప్పండి పర్వాలేదు. ఓకే ఓకే, అందుకే అక్కడ నుండి దావీదు, యెహోవా నా మాటలు ఒకని ఎటువంటే దేవుడు, చూడండి దావీదుతో మాట్లాడినమాట. రెండో సమయాలు 24:25 దేవుడు దావీదుతో పలికిన మాట, ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా వింటే వాళ్ళకి ఎలాంటి కరువు కానీ, ఎలాంటి తెగులు కానీ, ఎలాంటి స్వాదన కానీ, ఎలాంటి దుఃఖము కానీ, ఎలాంటి యాదన కానీ కలగకుండా దేవుడు కాపాడుతాడని చెప్తున్నాడు. ఒకవేళ దేవుని మాట వినకపోతే ఈ శాపాలన్నీ కూడా వస్తాయని చెప్తున్నాడు. ఇంకొక అధ్యాయం కూడా చెప్తాను, నిర్గమ కాండం 9:27 నిర్గమ కాండము 9:27-28 నిర్గమ కాండం 9:27-28 దేశములోను సమస్తములోను ఇది చూడగా మోషే అహరోనులతోనూ పిలిచిన నేను ఇలా వారిని పాపము చేయవారు అందరూ యెహోవా న్యాయమంతుడును నా జనులను
దూరమును ఉంచున్నాడు. నిర్గమ కాండము 9:27-28 దగ్గర అది అంటే దేవుడి మాట ఎవరైతే వింటారో వాళ్ళకి శ్రమ అనేది రాకుండా కాపాడుతుంది. ఈ శ్రమలు ఎలాగొచ్చాయి, ఇప్పుడు కరోనా వైరస్ఏ ఉంది. ఆ కరోనా వైరస్ ని ఆపగలిగే శక్తి ఎవరికాడు ఉంది? అది దేవుడు తప్ప ఇంక ఏ డాక్టర్ కాదు, లేకపోతే ఈ లోకములు ఏ మానవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుని, లోకములు జీవుతున్న ప్రతి జీవరాశులు కూడా ఆయనే కలుగు చేసాడు కనుక ఆయనే దాన్ని తప్పించగలరు. తెగుళ్ళు వచ్చినా, ఒకవేళ ఏది వచ్చినా సరే దాన్ని ఆపడానికి తన చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆయన సమర్థికుడు, ఆయనే పోషకుడు కాబట్టి ఈ తెగుళ్ళ నుండి విడుదల కలిగించేవాడు ఆయన. ఇంకొక వాక్యాన్ని చూసుకుందాం. కీర్తన గ్రంథము 39:10 39:10 39:10 నీవు పంపిన తెలియను తెలుసుకున్నా, నా మీద నుండి తొలగిపోవు, నీ చేతి నేను రక్షించి ఉన్నాను. అంటే దేవుడు పంపించిన దాన్ని అది శ్రద్ధగా చేస్తే దాని వలన వచ్చే ప్రతిఫలము, ఆశీర్వాదం అనేది దేవుడు ఇవ్వగలడు. ఎప్పుడైతే ఆయన పంపించిన పని చేయకుండా మనకిష్టమైనది మనం చేస్తే, మనకిష్టం మనకే మనం నడిస్తే, మనకిష్టమైన మనం చూస్తే, మనకిష్టమైన ఆలోచన మనకు కలిగి ఉంటే అది దేవుడికి ఇష్టము కాదు. ఎప్పుడైతే దేవుడు పంపించింది నెరవేర్చబడతామో అది మనకి దేవుడు దాని వల్ల మనకి దీవిస్తాడు. మోషకు నువ్వు ఇదిగో ఎర్ర సముద్రాన్ని ఆ ఎర్ర సముద్రం మీద నడువు, ఇదిగో ఎర్ర సముద్రానికి నువ్వు 2 పాయలుగా చేయగలిగే శక్తి నేనిస్తానని ఎలాగా చేశాడో, అలాగే దావీదు కూడా, అబ్రహాము, ఇషాకు, అలాగే ఎవరంటే యాకోబు, వీళ్ళు ఎలాగైతే ప్రార్థన వల్లనే సంపాదించారు తప్ప దేని వలన అయితే ఏ విషయంలో ఏ తెగులు కొరకైనా, ఏ కష్టమైనా, ఏ ఎలాంటి సమస్య అయినా సరే ప్రార్థన వల్లే దాన్ని జయించగలిగారు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీ సొత్తు కాదు, నేను నీ సొత్తు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన సొత్తులమైన మనం ఉన్నాం, ఆయన చేతి పాత్ర మనం, ఆయన తయారు చేసిన ఒక పాత్రలం మనం కనుక ఆయనే దిన్నతే ఏ శరీరంలో ఏ బాధ ఉందో, ఏ సమస్య ఉందో, ఎలాంటి వ్యాధం ఉందో అది సమస్తం కూడా దేవుడికే తెలుస్తుంది. అది దేవుడే తగ్గించాలి, కానీ మానవుడు ఎవరు తగ్గించలేరు. ఇంకొక వాక్యం చూసుకుందాం. ద్వితీయ కాండము 28:28 ద్వితీయ కాండము 28:28 28:28 28 15 28:15 నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞన్నింది సమస్తమును దైకొని ఎడల, అంటే ఆజ్ఞలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టలను నీవు అనుసరించి నడుచుకుని ఎడల, నీ దేవుడైన యెహోవా చెలవిచ్చిన మాట వినని ఎడల, ఈ శాపములన్నీ నీకును సంభవించ, అంటే వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించను. అంటే దేవుని మాట ఎప్పుడైతే చెప్పాడో ఆ దేవుని మాటకి ఎప్పుడైతే లోబడతామో అలాగైతే మనకి ఏ తెగులు కానీ, ఇప్పుడు కీర్తన గ్రంథము 91:10 అన్నట్టుగా ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎందుకంటే యెహోవే నీ ఇంటికి యజమానుడు అన్నట్టుగా
ఆ దేవుడు ఎప్పుడైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో ఏ తెగులు కాదు, ఏ కీడు కూడా, ఏ శాపం కూడా రాకుండా దేవుడు కాపాడుతాడు. ఈ లోకంలో మానవులందరూ కూడా ఆ భూమి ఎంతలకు ఉందో లోకం ఎంతలకు ఉందో, మూడు లోకాల్లో కూడా ఆ ఈ మూడు లోకాల్లో ఉన్న ప్రజలందరికి కూడా దేవుడికే అధికారం. ఎందుకంటే ఆయన పరమ కుమారుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తుంటే మానవుడికి ఏది అవసరమో, ఏ దగ్గరలో మానవుడికి ఏం కావాలో, మానవుడికి ఎలా గుంచాలని ఆయన చేతులు ఉంది. కాబట్టి ఆయన మనపై ఆయన కరుణ ఏసి ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథము 12:1 12:1 దానియేల గ్రంథం 12:1 అయ్యగారు చెప్పండి. ఆ కాలమందు నీ జనులు పక్షమున నీవు నిలుచుని సమస్తము అధిపతులను ముక్కు వేసి వచ్చినప్పుడు అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడుకొని కాలము కట్టుకొని ఈ కాలము వరకు నిన్ను కలుగు చేతుకు అధిపతిగా కలుగు చేసును. అయితే ఈ జనుల్లో గ్రంథముందు దుఃఖము రేపును వారు తప్పించుకోవడానికి, అంటే చూడండి జనులకి అంటే మనకి దేవుడు పుట్టించింది దేవుడు ఈ కాలాలు. ఆ కాలం అనేది, టైం అనేది, ఆ జనం అనేది, నెలలు అనేవి, సంవత్సరాలు అనేది, సమయం అనేది కూడా దేవుడే కలుగు చేశాడు. అది దేవుడు తప్ప ఇంకెవరు కూడా కలుగు చేయలేదు. ప్రభు ఏమంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప నా తండ్రి అదకు ఎవరును వెళ్ళడు. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు నా తండ్రి దగ్గర చేరడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే ఆ గైకు ఉంటారో, ఆ యాకిందకి తోచ తెప్పకుండా ఉంటారో, వాళ్ళపై ఎలాంటి తెగులు కానీ, ఎలాంటి శాపం కానీ, ఎలాంటి ఆ వారికి నష్టం జరిగే పని నేను చేయను అని చెప్తున్నాడు. హల్లెలూయా. యిర్మీయా గ్రంథము 9:17 యిర్మీయా గ్రంథము 9:17 ఒక్క నిమిషం అయ్యారు. 9:17 సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చి చున్నాడు. ఆలోచింపుడి రోదము చేయక స్త్రీలను అనుగుంటుని వారిని వారి చూపు విలువ పడిన తెలియని సంగతులను స్త్రీలను కనుగొంటిని వారు మన కన్నులు కన్నీరులు విడుచుతుండగా మన కన్నులు అంటే మనము చూడండి యేసు ప్రభు ఆనాడు ఆ ఒక స్త్రీ ఆ బావి దగ్గర తన నీరు తోడుతున్నప్పుడు, నీరు చేదినప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు ఆ యొక్క బావి వద్దకు వెళ్ళి, అమ్మ నాకు దాహం వేస్తుంది, నాకు నీరు ఇవ్వు,
అనగానే అంటే యేసు ప్రభుకు దాహము కాదు, ఆయన దాహము కొరకు అక్కడికి వెళ్ళలేదు. ఆమె పరిస్థితి, ఆమె చేస్తున్న ఆ దేవునికి వ్యతిరేకమైన పని, ఆ చెడు కార్యాన్ని, చెడు ఆలోచన, ఆ చెడు తలంపున ఆ రోజు ఆమె జీవితం మారాలి, ఆ బ్రతుకు మారాలి అని దేవుడు ఏం చేశాడంటే ఆ బావి వద్దకు వెళ్ళి ఆ స్త్రీ అంటున్నాడు, అమ్మా నాకు దాహం ఏమవుతుందంటే ఆ స్త్రీ అంటుంది, అయ్యా నేనైతే అపవిత్రాలు, నేను పాపార్థులు అంటే. అప్పుడు ఆ స్త్రీ హృదయము దేవుడు పరిచలించి అక్కడ అడిగాడు, ఇదిగో ఆ నువ్వు చేసినది, ఇదిగో ఇక్కడ ఉన్న వారు ఎవరంటే ఆమె ఎలాగ ఒప్పుకుందో అయ్యా అని పశ్చాత్తాప హృదయం ఎలా కలిగిందో ఆ స్త్రీ. అలాగే అంజూరపు చెట్టు కూడా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు అంజూరపు చెట్టు కూడా దేవుడు చూశాడు, ఒక పొండైన కాయైనా పడతదేమని. అంటే ఆ తోట యజమాని వచ్చినప్పుడు ఆ అయ్యా ఈ సంవత్సరానికి ఉంచండి, మీరు మళ్ళీ వచ్చి కాస్త అంటే దేవుని చిత్తం లేనిది ఏది కూడా కాయదే గారు, దేవుడి ఇష్టం లేనిది ఏది కూడా జరగదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు నేను ఇచ్చే నేను తాగువాడు ఇక నిన్నడు కూడా దప్పుకొనడు అన్నాడు. హల్లెలూయా. తనిచ్చే నీళ్లు తాగినప్పుడు ఆ నీళ్ళు అట ఆత్మ సంబంధమైన నీళ్లు, అవి హృదయము అనే వస్త్రాన్ని ఉతుక్కునే నీళ్లు, హృదయములోని ఉప్పొంగే నీరు, అదే మహాసముద్రముగా ఎంత ఎన్ని బకెట్లు తన సముద్రంలో నీరుతో కరగదు కదా. అలాగే హృదయంలోని దేవుడని వాక్యం అనే నీరు చేత నింపబడుతున్నప్పుడు అట ఆ నీరు ఉప్పొంగిపోయి పొరులుతుంటది అట ఇగరు. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవునికి, దేవుని యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు లేకపోతే తెగుళ్ళు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆ పొలంలోన అవ్వచ్చు, ఇంటిలోన అవ్వచ్చు, ఆ కుటుంబంలోన అవ్వచ్చు, పాడి పంటలు, పశువులు, గొర్రెలు, మేకలు, దుక్కుటెడ్లు, ఆ మనం తినే ఆహారంలోని అన్నిట్లోనూ కూడా తెగులు పంపిస్తాడు. ఎప్పుడు ద్వితీయ కాండం 28:15 వచనంలో చెప్తున్నాడు, ఇదిగో ఈ శాపములన్నీ కూడా మీ మీదకి వచ్చునన్నట్లుగా 15:16-17 అందులో చెప్పినట్లుగా దేవుని మాట వినకపోతే ఎంత శాపాలు ఉన్నాయంటే ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయో శాపాలు కూడా అన్నీ ఉన్నాయి. పట్టణంలో శపించబడదు, పొలంలో శపించబడదు, నీ కుటుంబంలో శపించబడదు, నువ్వు తిని తొట్టుల్లో చూపించబడదు, నీ పశువులు, నీ గొర్రెలు, నీ మేకలను సమస్తములు కూడా నువ్వు శపించబడదు అని దేవుడు ఆ యొక్క నష్టం అన్నది ఎలా కలుగుతుందంటే దేవుని అందు భయభక్తులు లేకపోతే అది కలుగుతుంది, దేవుని అందు సిద్ధపాటు లేకపోతే కలుగుతుంది, దేవుని మాట వినకపోతేనే కలుగుతుంది, దేవుని మాటకు లోబడకపోతేనే కలుగుతుంది, దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుని యొక్క చిత్తంలో నడుచుకోకపోతే జరుగుతుంది. అవన్నీ తప్పిపోవాలంటే వారిలోని సిద్ధపాటు కలిగి భయం కలిగి దేవుని ఎందు నడవాలి. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సామెతల గ్రంథం 24:4 24:4 24:4 అయ్యగారు సామెతల గ్రంథము 24:4 తెలియని చేత దాని రతులను నిలవనేలగా రమ్ము పైన స్వరము 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 సంపాదనలు నిలిచియుండును. హల్లెలూయా. అంటే దేవుని స్వరము వినగలిగే శక్తి, జ్ఞానము కావాలంటే ఆ స్వరము వినాలంటే ఆనాడు ఏలియా ఆయన
ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరం వినగలిగాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరం వినగలిగాడు. యాకోబు ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరం వినగలిగాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరం వినగలిగాడు. దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరం వినగలిగాడు. అంటే దేవుని మాట కూడా వినకుండా మానవులు ఇంకాగా తప్పించుకొని తిరిగితే చాలా శాపాలు, చాలా ఇలాంటి తెగుళ్ళు అన్ని వస్తాయే గారు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో ఆ తెగుళ్ళ నుండి తప్పించేవాడు దేవుడే. ఆ మానవులు ఎవరు మాత్రం తప్పించలేరు. ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు. ఏ డాక్టర్కి డాక్టర్కైనా జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ఇప్పుడు రాజుకైనా అధికారికైనా ఈ లోకపరమైన అధికారులు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయినా లేదంటే మామూలుగా ఊరి మీద తిరిగిన ఎవరికైనా సరే, ఎందుకంటే దేవుడే జ్ఞానం ఇవ్వాలి, దేవుడే ఇవ్వాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీలి ఆయన జ్ఞానం అంట మనకి పరలోకానికి నడిపిస్తుంది, మన జ్ఞానం అది ఏం చేస్తుందంట పాపానికి నడిపిస్తుంది. ఆ పాపం అని కట్టుల నుండి ఎదిగిపోవాలి, ఆ పాపం అని నరకం నుండి తప్పించుకోవాలి, ఆ పాపం అనే యూగుల నుండి తప్పించుకోవాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వింటేనే బ్రతుకుతాడు మానవుడు. అంటే ఆ మనిషికి ఒకసారే కాదు, జీవముకి మరణం లేదు కానీ శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. కనుక ఆత్మ బతికుండాలి, పరలోకంలో నిత్యంగా జీవించాలంటే ఇక్కడ దేవుని మాటకి వినాలి. హల్లెలూయా. దేవుని మాట వింటేనే బ్రతుకుతాడు. రాజైనా, అధికారమైనా, ధనవంతుడైనా, భేదవాడైనా, ఎలాంటి వాడైనా దేవుని మాట వింటేనే బ్రతుకుతాడు. దేవుని మాట వినకపోతే ఈ తెగుళ్ళు, ఈ శాపాలన్నీ వారి మీదకి వస్తాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది. ఈ కరోనా వైరస్ గురుండి ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతుంది. ఇది ఎవరు పంపించారు? ఇది ఎలాగొచ్చింది? ఈ కరోనా వైరస్ అంటే ఏ డాక్టర్ పట్టుకోలేకపోతుండే. ప్రపంచంలో పాపం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసిన మోసము, అన్యాయము, ఎక్కడ చూసిన దగ పాప పరిహారం వేలుబడి చేస్తుంది. అది మధ్యాకాశంలో దేవుని పట్టిన దూతలు కనిపెడుతున్నాయి. ఇంకా ఎప్పటికి మానవులు మారుతారా 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 అని. ఆ నోవా కాలంలోనే 40 రాత్రులు 40 పగలు జల ప్రళయం వస్తుంది. అమ్మా తుఫాను పడుతుంది, చిత్తపడండి, దేవుడు నమ్ముకోండి అంటే నోవాకి ఎలాగై తిరిపించుకోండి. అనేక రకాలుగా నోవాకు హింసించినప్పుడు అప్పుడు నోవాకు చెప్తాడు దేవుడు, అయ్యా మీరు ఒక పడవని, ఒక ఓడను తయారు చేసుకోండి, మీరు మీ కుటుంబానికి మీ పశువులకి అన్నిటికీ సరిపోయే పడవను తయారు చేసుకోండి. ఏ విధంగా చెప్పాడు? ఆ 40 రాత్రులు 40 పగలు ఎలాగైతే నోవా కాలంలోనే ఎలాగైతే జల ప్రళయం కలిగిందో ఈ కరోనా వైరస్ కూడా ఆ విధంగా ప్రపంచం యావత్తు కూడా చేపిస్తుంది. అది దేవుడే తప్పిస్తాడు, ఏ మానవుడు తప్పించలేడు. హల్లెలూయా. అది దేవుడే తప్పించగలడు. ఇదే మానవుడు చేసింది కాదు. ఇది ఎవడు పట్టుకునే జ్ఞానం ఎవరికి లేదు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ఆ జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేనిచ్చే జ్ఞానము. అంటే ఆయన ఇచ్చే జ్ఞానం అట మంచి నడకను నేర్పిస్తుంది, మంచి తెలివి. ఇలా వాక్యంలో 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుని వైగరు చూసుకుందాం. ఇలాప వాక్యాలు 5వ అధ్యాయము 1వ వచనం వాక్యాలు అయ్యగారు ఒక్క క్షణము 5వ అధ్యాయము 1వ వచనం అయ్యగారు, యెహోవా మాకు కలిగిన ప్రేమ జ్ఞాపకము చేసుకోమని దృష్టించి మా మీదకి వచ్చిన నింది ఎదుట చూడమని మా స్వస్థ అంటే స్వస్థము పరి స్వస్థ పరిశ్రమని
వంశములు అన్యజన స్వభావకరమైన ఉండును. అంటే దేవుని అయ్యారు చెప్పండి, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకోమని. అంటే స్వస్థపరచమని అంటే ఈ కష్టము, జ్వరం అనుకో, లేదు తలబాధ అనుకో, లేకపోతే ఆ శరీరంలో బీపు షుగరు, లేకపోతే శరీరంలో ఏదొక బలహీనత, ఏదొక తెగులు, ఆ తెగుల నుండి స్వస్థపరిచేవాడు దేవుడే. ఏదొక సమస్య, ఆ సమస్య నుండి విడుదల కలిగించేవాడు కూడా దేవుడే. ఎందుకంటే మానవుడు ఆరోగ్యం ఉండాలన్నా, ఆహారం కావాలన్నా, సమస్యల్లో సిక్కుపోకుండా మంచిగా ఉండాలని అది దేవుని శక్తిలోనే ఉంది. 8 చదువుకుంది మా అయ్య గారు, 1:8. దాసులు మాకు ప్రభు అని, ప్రభు వారని వారి నాశనము నుండి మమ్మలను విడిపించగలవారని వాడని నేడుచున్నాం. అంటే దాసులు అనగా ప్రభు మాట లోబడి, ప్రభు మాటకి అంగీకరించి, ప్రభు మాటలో నడుచుకొని, ఆ ప్రతిరోజు కూడా తన నాలుక, తన పెదవులు, తన హృదయములు, తన చేతులను, తన శరీరం అంతా కూడా ప్రతిరోజు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి కాల్చుకున్నప్పుడు ప్రభువా మమ్మల్ని రక్షించు, నాయనా మమ్మల్ని కాపాడు అని పలికితట ఆ నాలుకనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధీకరించి ఆ నాలుకట. ఆనాడు పేతురు ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు యేసు ప్రభుత్వాలకు తండ్రి తాలకు శిశువులు 12 మంది, 12 మంది, 24 మంది, 24 మంది, 500 మంది అయ్యారు, 500 మంది 3000 ఆత్మలయ్యారు. అలాగే దేవుడు ఎప్పుడైతే దేవుడు అని పలికే ఈ నాలుగు దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధీకరిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ నాలుగు ఏం చేస్తాడంటే శుద్ధీకరించి సరిచేసి వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని మాటకి లోబడి దేవుని మాటలో గెలవాలి. లేదంటే దేవుని మాట వినకపోతే శాపాలన్నీ కూడా మన పైకి వస్తాయి. దేవుని మాట అంటే ఈ తెగుళ్ళన్నీ కూడా పోతాయి. ఎందుకంటే దేవుడికే సమస్తం కూడా సాధ్యము, ఇంకెవరు అది తీర్చలేరు అయ్యగారు. ఎవరు తీర్చలేరు, ఎందుకంటే ద్వితీయ కాండము 28 ఆశ అదే దేవుని మాట వింటే ఎలాగుంటది అంటే నీవు నీ ఇంటి వారు దీవించబడినట్లుగా ఆయన మాట వింటే ఎలాగుంటది అంటే దీవులు ఉంటాయి. ఆయన మాట వినకపోతే ఎలాగుంటే శాపాలు ఉంటాయి. తెగులు తప్పించేవాడు ఆయనే, తెగుళ్ళు ఆపువాడు కూడా ఆయనే. ఆయన చేతిలోనే ఉంది, ఇంకెవరి చేతిలోనే లేదు, ఎవరు తప్పించలేరు. దానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన, దేవుని మాటకు లోబడి ప్రార్థన చేసుకుని ఉంటే దేవుడే సమస్తానికి కర్త అయి ఉన్నాడు. ఈ భూలోకానికి, పరలోకానికి, సర్వంకి ఆయనే కర్త కనుక కర్త కర్మ అన్ని ఆయనే. ఆయన తప్ప ఇంకెవరు లేరు. నేను సాధించగలని ఏ మానవుడు కూడా సాధించలేడు, ఎవరు ఏమి చేయలేరు. దేవుడే నేను మార్గముడు సత్యముడు చెప్పు, నా ద్వారా తప్ప నా తండ్రి అదికి ఎవడు నిలడనట్లుగా ఆయనే మార్గదర్శి, ఆయనే మన విమోచకుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రాణనాథుడు, ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఇది ద్వితీయ కాండం 28:1 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఈయనని ఎడల, నేను నీకు ఆజ్ఞాపించు ఆ యాజ్ఞలన్నిటినీ దయకొని ఎడల, నీవు నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జలముల పైన నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల, ఆ ఎడల నీవు దీవించబడదువు, నీ మీదికి ఈ జీవులన్నీ వచ్చును. నీవు పట్టణములో దీవించబడదువు, నీవు పొలములో దీవించబడదువు, నీవు
నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీ గొర్రెలు, నీ మేకలు సమస్తములు కూడా దీవించబడదు. అంటే దేవుని మాట వింటే దీవులు ఉన్నాయి, దేవుని మాట వినకపోతే శాపాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టం ఉంది. ఈ తెగుళ్ళన్నీ కూడా ఉన్నాయి. ఈ తెగుళ్ళన్ని తప్పించేవాడు దేవుడే, మానవుడు ఎవరు తప్పించలేరు. ఆ మానవులందరూ అనుకుంటున్నా, అయ్యో నేను అల్లక్కడికి పారిపోతే ఈ బాధ తగ్గిపోద్దేటు, వెళ్ళి డాక్టర్ కడికి పారిపోతే తగ్గిపోద్దేటు, అల్లక్కడికి వెళ్ళిపోతే ఇది తగ్గిపోద్దేటు అనుకుని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు అంటే వ్యర్థమే. ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో నేను పెట్టే జీవమును, ఆ జీవమును మరలా నా ద్వారే తప్ప ఇంకెవరు కూడా ఆ జీవానికి ఏం చేయలేరు అని చెప్తున్నాడు. అందుకేం చేయాలంటే దేవుని మాటకి వినాలి, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దేవుడు జీవించిన గాక. ఆమేన్.